నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు, ఇవి రెండు అసలు మన ఇండియాలో ఉన్నాయంటారా, మన ఇండియన్లకు ఉన్నాయా? ఒక్కోసారి ఈ డౌట్ వచ్చేస్తుంటుంది. అరే యార్, ఆమ్ ఆద్మీ ఇష్యూ చూడదో, ఆ ప్రతిపక్ష పార్టీల వాళ్ళకైనా ఇవి ఉన్నాయా? నాకైతే డౌటే. ఢిల్లీ గద్దెపై అసలే కాషాయం, అందులోనూ కమలదళం. నచ్చని మాట వినిపిస్తే ఊరుకుంటుందా, ఎదురు తిరిగితే నోరు మూసుకుంటుందా? అలాంటి ఛాన్సే లేదు. ఎన్నో అస్త్రాలు, మరెన్నో శస్త్రాలు. అవసరమైతే ఐటీ, కాదంటే సిబిఐ, మరీ ఎదురు తిరిగితే ఈడీ. ఇలా ఎన్నో అస్త్రాలు ప్రతిపక్షాల పాలిట, పాశుపతాస్త్రాలు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూసావో చచ్చిపోతావు. ఇదొక సినిమా డైలాగ్. అచ్చు ఇలాంటి డైలాగే మన ఢిల్లీ పెద్దల నోట్లోంచి వినపడుతోంది. ఒకప్పుడంటే ఇండియా కానీ ఇప్పుడు కాదు కదా. స్వేచ్ఛ, స్వతంత్రమంటే అస్సలు కుదరదు. తోలు వలిచేస్తారు, తాట తీస్తారు. మనం బతుకుతున్నది కాషాయ రాజ్యంలో. అది అలాంటి ఇలాంటి రాజ్యం కాదు, కమలదళం కార్చిచ్చులా దూసుకుపోతున్న రాజ్యం. అందుకే ఢిల్లీ దర్బార్ రెచ్చిపోతోంది. నచ్చని మాట వినబడిందో తాట తీసేస్తోంది. ఏ రోహిత్ వేముల గురించో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గొడవల గురించో మాట్లాడడం లేదు. అలాంటి సాదాసీదా ప్రజల మాట పక్కన పెట్టండి. స్వేచ్ఛ హక్కు, స్వతంత్రంగా జీవించే హక్కు గురించే మాట్లాడుకుందాం. అరే యార్, ఆమ్ ఆద్మీ ఇష్యూ చూడదో, కనీసం రాజకీయ పార్టీలకైనా ఈ హక్కులున్నాయంటారా? ఏమో డౌటే. ఇండియాలో జరుగుతున్న ట్రెండ్ చూస్తే అనుమానం వేస్తుంది. గొంతు నొక్కుకొని మరీ కుమిలిపోతున్న ప్రతిపక్ష పార్టీల గోడు వింటే తెలుస్తోంది. ఒకప్పుడు అనుకుంటా, స్వాతంత్ర్యం రాకముందు రాజుల పాలన జరిగేటప్పుడు ఎవరిదైనా గొంతులేస్తే ఆ గొంతును శాశ్వతంగా మూసేసేవాళ్ళు. ఎవరిదైనా మాట వినబడితే ఆ నాలుకను తెగ్గోసేవాళ్ళు. అంతకాకపోయినా ఇప్పుడూ అదే జరుగుతోంది. ఈ దేశంలో ఆమ్ ఆద్మీకి హక్కులు ఎలాగూ లేవు. పోనీ ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలకైనా ఉన్నాయని అనుకునేవాళ్ళం, అది కూడా కరెక్టు కాదని తేలిపోయింది. దేశంలో ఎక్కడైనా వ్యతిరేక గలం వినిపించిందనుకోండి, ఆ గద్దెనెక్కిన ఢిల్లీ పెద్దలకు కోపం తన్నుకొచ్చేస్తోంది. మన ఇలాకాలో ఇంత ధిక్కారమా అంటూ ఓ చూపు విసిరేస్తున్నారు. అంతే, సిబిఐ రెచ్చిపోతుంది, ఐటీ డిపార్ట్మెంట్ ఆడుకుంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఆకాశమే హద్దుగా చిలరేగిపోతుంది. పాపం, ఈ కేంద్ర సంస్థల వీరవిహారంతో నిజాయితీకి మారుపేరుగా బతికే బతుకులు తెల్లారిపోతున్నాయి. ఒకే ఒక్క రోజులో నేలపైకి దిగజారిపోతున్నాయి. మన దేశంలో ప్రజలు ఏది నమ్మినా, ఏది నమ్మకపోయినా ఆ సిబిఐ అంటే చాలు, ఇట్టే నమ్మేస్తారు. అద్భుతంగా విచారణ చేస్తుందని, అంతే అంకితభావంతో దోషులను పట్టేస్తుందని. ఇది నమ్మకమే కాదు, ముమ్మాటికి నిజం కూడా. దుర్మార్గుల పాలట పాశుపతాశ్రం సిబిఐ. అలాంటి సిబిఐ కేంద్రం ఎలా చెబితే అలా పనిచేస్తుందని ఎంతమందికి తెలుసు? కేసులు వేయడమే కాదు, విచారణను ఆపేయమంటూ వచ్చే ఆర్డర్లను తూచా తప్పక పాటిస్తుందని ఎంతమందికి తెలుసు? గద్దెనెక్కిన పెద్దలకు సిబిఐ ఓ నమ్మదగ్గ చుట్టం. ఇంత నిజాయితీగా పనిచేసే సంస్థను అవసరమైనంతవరకే వాడుకోవడం ఈ పెద్దలకు మరింత బాగా తెలుసు. అందుకే సిబిఐ అక్రమార్కుల పాలట కాదు, ప్రతిపక్షం పాలట పాశుపతాశ్రమైంది.
ఎవరైనా ఎదురు తిరిగితే చాలు, కేంద్రం సిబిఐ అంటోంది. ఏదో ఒక చిన్న కారణం చూపించేసి దర్యాప్తుకు ఆర్డరిచ్చేస్తోంది. ఈ క్రమంలో జరిగే అరెస్టులు, విచారణలు ఆ ప్రతిపక్ష పార్టీ పరువు గంగలో మునిగేలా చేస్తున్నాయి. మేము సొక్కమని ఎంత అరిచినా ఎవ్వరూ వినకుండా చేస్తున్నాయి. మొన్న మమతా బెనర్జీ, నిన్న లాలూ ప్రసాద్ యాదవ్, నేడు చిదంబరం, రేపు ఇంకెవరో, ఇలా అందరిపై సిబిఐని ఉసుగొలిపి ప్రజల్లో వాళ్ళ వాల్యూ తగ్గిపోయేలా చూడమే ఢిల్లీ వ్యూహం. ఆ తర్వాత వాళ్ళెలాగూ ఫెడౌట్ అయిపోతారు. మేము నిజాయితీ పరులమని ఎంత మొత్తుకున్నా ప్రజలు నమ్మరు. అందుకే ఈ గేమ్ను మన ప్రధాని చాలా చక్కగా ఆడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. దీదీకి చుక్కలు చూపించారు, లాలూకైతే ఓ పెద్ద షాక్ ఇచ్చారు. ఇక చిదంబరానికి ఏకంగా చెక్ పెట్టేశారు. మరంతే మరి, మోదీజీకి ఎదురు తిరిగితే ఇంకేమన్నా ఉందా? తప్పు కదూ, అలా ఎవరన్నా చేస్తారా? ఎవరైనా ఎక్కడైనా. ఇందులో నీతి ఏమిటంటే, ఏ పార్టీ అయినా సరే ఢిల్లీ పెద్దలకు ఎదురు తిరగాలి అనుకుంటే సిబిఐతో పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి. మీ వల్ల కాదా అయితే చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోండి. ఈ మధ్యకాలంలో ఈ దందా తరచుగా జరుగుతోంది. కావాలంటే ఓ ఐదేళ్ళు వెనక్కి వెళ్ళండి, ఎన్నో ఎగ్జాంపుల్స్ కళ్లకు కొట్టొచ్చినట్టు కనబడతాయి. సిబిఐ పేరిట ఢిల్లీ పెద్దలు సాగించిన దాష్టికాలు బయటపడతాయి. మొన్న మన బెంగాల్ దీదీ అనుకుంటా, లేడీ టైగర్, ఎవ్వరి మాట వినదు. ఆ కమ్యూనిస్టుల కంచుకోటనే ఢీకొట్టింది. ఓ తెల్లచీర రబ్బరు చెప్పులతో నేల మీదనే సాగిపోతూ ఉంటుంది. మరి అలాంటి నిక్కర్సైన నిజాతీ పరురాలైన దీదీ ఎర్ర పార్టీలనే లెక్క చేయలేదు. మోదీ మోదీ అంటూ విర్రవీగే కాషాయ పార్టీని లెక్క చేస్తుందా? అందుకే డోంట్ కేర్ అనేసింది. ఎప్పుడు సందర్భం వచ్చినా ఆ మోదీని కడిగి పారేస్తోంది. ఈయన గారు వేస్టు అంటూ వేదికల నెక్కి మాట్లాడేస్తోంది. అసలే మోదీని ఆ రాముడికి ప్రతిరూపంగా భావించే కాషాయదళం ఊరుకుంటుందా? అందుకే ఒక చూపు చూశాయి అంతే. అపరవీరనారి దీదీజీకి అవినీతి మరక అంటుకుంది. శారదా స్కామ్లో తన పార్టీ ఎంపీలపైనే విచారణ జరిగింది. పాపం దీదీజీ ఇక మాట్లాడుతుందా? కనీసం ఏదైనా విషయంపై ఎదురు తిరుగుతుందా? మీరే చెప్పండి. ఈ దేశంలో ఉండాలంటే బీజేపీ భజన చేయాల్సిందే. ఒకవేళ చెయ్యలేదో మేమెందుకు చెప్పాలి? ఆ లాలూజీని అడగండి. ఈయన గారు ఈ మధ్య ప్రతిపక్ష పార్టీలను ఒక్కడు చేస్తున్నారు. వచ్చే ఎలక్షన్లో ఎన్డీఏకు దీటుగా ఓ సైన్యాన్ని నిర్మించబోతున్నారు. ఈ విషయం ఢిల్లీ పెద్దలకు తెలిసిపోయింది. మరి ఊరుకుంటారా ఎవరైనా? అందులోనూ అక్కడున్నది కాషాయ పార్టీ. అంతే, ఏనాడో పక్కన పడిపోయిన గడ్డి కుంభకోణం మళ్లీ బయటకు వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులపై ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేసేసింది. వేల కోట్ల ఆనవాళ్లు చిక్కేశాయి, లాలూ నోటికి తాళం పడేలా చేశాయి. సమోసామే ఆలూ కబ్ తక్ రహేగా, ఇస్ దేశ్ మే లాలూ బీ రహేగా. మనం తినే సమోసాలో ఆలూ ఉన్నంతకాలం ఈ లాలూగారు కూడా ఉంటారట. ఇది ఈయన గారి నినాదం. పాపం మరిప్పుడేమవుతుందో. ఢిల్లీ పెద్దల స్పీడ్ చూస్తుంటే అంతకాలం కాదు కదా, మధ్యలోనే ఈ లాలూ మాయమైపోయేలా ఉన్నారు. ఆ దీదీకే దిక్కులేదు. ఈయన నిప్పులాంటి మనిషి కాదు, అందులోనూ గడ్డి తిన్న పెద్ద మనిషియే. అందుకే ఐటీ తాట తీయడంతో అడ్రస్ కరువు అవ్వడం ఖాయంగా కనబడుతోంది.
మొన్న జరిగిన సంగతులు విన్నారు కదా, ఇక నేటి సంగతి చెప్పుకుందా. ఈ మధ్య కేంద్రానికి బాగా కౌంటర్ ఇచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే మన మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఒక్కరు మాత్రమే. ఎందుకంటే ఎకానమీ విషయాలు ఈయనకు తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియవు. మొన్న నోట్ల రద్దు జరిగింది కదా, దేశమంతా మెచ్చుకుంటుంటే ఈయన మాత్రం రెచ్చిపోయారు. అదెంత తప్పుడు నిర్ణయమో విశ్లేషణాత్మకంగా వివరించారు. దీనివల్ల ఒరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు. అచ్చు చిదంబరం చెప్పినట్టే జరిగింది. ఈ సాహసోపేత నిర్ణయంతో లక్షల కోట్ల మాట పక్కన పెడితే వేల కోట్లు కూడా దొరకలేదు. కొండను తవ్వి ఎలకను పట్టినట్లయింది నోట్ల రద్దు నిర్ణయం. ఇప్పుడే ప్రజలకు ఈ సంగతి తెలుస్తోంది. సరిగ్గా ఈ సమయంలో మళ్లీ ఈయన గొంతులేచింది. మొన్న బాబ్రీ మసీద్ తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు, నిన్న ఈవీఎంలపై సుప్రీంకోర్టులో వాదించినప్పుడు చిదంబరం ఆర్గ్యుమెంట్ అదుర్సనిపించేలా సాగింది. అంతే, ఢిల్లీ పెద్దలు ఊరుకుంటారా? ఈ స్థాయిలో రెచ్చిపోతే ఊరుకోవడానికి వాళ్ళేమీ ప్రతిపక్షంలో లేరు కదా. అంతే, సిబిఐ వైపు ఒక చూపు చూశారు. ఈ చిదంబరం సాబ్ పత్తిత్తు కాదు, యూపీఏ పాలనలో కుంభకోణాలతో అంటకాగిన వ్యక్తి. వెంటనే సిబిఐ రంగంలోకి దిగిపోయింది. దేశవ్యాప్తంగా దాడులు జరిపి గుట్టుమట్లను బయటపెట్టేసింది. చిదంబరం నోటికి తాళం పడింది. అందుకే బీజేపీ విజయగర్వంతో నవ్వుతోంది. కొడితే ఇలా కొట్టాలి, ప్రత్యర్థులు మళ్లీ లేవనంతగా రెచ్చిపోవాలి. అందుకోసం అవసరమైతే సిబిఐ, ఐటీ, ఈడీలను అడ్డుపెట్టుకోవాలి. ఇదేదో ఇప్పుడే జరుగుతుందని గుండెలు బాదుకునేరు. అలాంటిదేమీ లేదు. యూపీఏ హయాంలోనూ ఇంతే అచ్చుగుద్దినట్టు ఇలాగే. కాంగ్రెస్ దెబ్బరుచి చూసిన బీజేపీ ఊరుకుంటుందా? అంతకంటే పెద్ద దెబ్బలనే ప్రతిపక్షాలకు రుచి చూపిస్తోంది. ఇలా కూడా అడ్డుకోవచ్చని ప్రపంచ దేశాలకు పాఠాలు నేర్పిస్తోంది. పాపం ఆ ట్రంప్ ఏనాడో ఒబామా నియమించిన ఎఫ్బీఐ చీఫ్ను పీకేస్తేనే ప్రజాస్వామ్యం మంటగలిసిందని మొత్తుకుంటున్నారు. మరి మన ఇండియాలో జరిగేది తెలిస్తే ఇంకేమంటారు, ఇంకెంత జుత్తు పీక్కుంటారు. ఈ మూడు సంఘటనలు ఈ మధ్య జరిగినవి. నిజానికి ఇంతకంటే ముందు నుంచి ఈ దందా సాగుతోంది. మొన్న జయలలిత మరణం తర్వాత జరిగిన పరిణామాలపై ఓ లుక్కేయండి, మీకే తెలుస్తుంది. అసలే అమ్మ పోయిన పుట్టెడు దుఃఖంలో అన్నాడీఎంకే రగిలిపోతోంది. ఈ మధ్యలో వారసత్వ తగాదాలు, అమ్మ మరణంపై అనుమానపు నీడలు, ఇలా తమిళనాడు తన్నుకొని చేస్తుంటే ఈ మధ్యలో బీజేపీ ఇలాంటి అస్త్రంతోనే తనదైన శైలిలో రాజకీయం చేసింది. ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. నాటి చీఫ్ సెక్రటరీ రామ్మోహన్పై ఐటీ దాడులతో కేంద్రం రెచ్చిపోయింది. అధికారం చేజిక్కించుకుందామనుకున్న చిన్నమ్మకు గవర్నర్ గిరితో చుక్కలు చూపించింది. ఆ తర్వాత అరెస్టే జైలులో ఉన్నప్పుడు మేనరుడు దినకరన్ను టార్గెట్ చేసి జైలు ఊచలు లెక్కపెట్టించింది. పాపం, ఢిల్లీ పెద్దల పాలిటిక్స్ ఎలా ఉంటాయో తెలియని దినకరన్ అడ్డంగా బుక్కయ్యాడు. తీహార్ జైలులో చిప్పకూడు తింటున్నాడు. ఇక్కడతో ఆగరు కదా ఈ పెద్దలు. అన్నాడీఎంకే పార్టీ మంత్రులపై ఐటీ దాడులకు తెరతీశారు. మళ్ళోసారి తమిళనాడును గుప్పెట్లో పెట్టుకోవడానికి పావులు కదిపారు. ఇది బీజేపీ హయాంలో జరిగింది. పోనీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సొక్కంగా ఉందా అంటే అదీ లేదు. ఆ పార్టీ కూడా అంతే, సేమ్ టు సేమ్, దొందు దొందే. యూపీఏ హయాంలో ప్రతిపక్షాలపై సోనియమ్మ ఇదే స్టైల్లో విరుచుకుపడేది. ఎవరైనా ఎదురు తిరిగారో అంతే, సిబిఐ అస్త్రం బయటకు వచ్చేది, ఈడీ ఇంటరాగేషన్ మొదలుపెట్టేది.
ఐటీ దాడులతో రెచ్చిపోయేది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో సపోర్ట్. అదే ఆ పెద్ద ఆయన పైకి పోగానే ఎదురు తిరిగిన చిన్నోడిపై సిబిఐ అస్త్రం. ఎంతగా చెప్పుకున్నా ఎవ్వరికీ అర్థం కాని క్విడ్ ప్రోకో పేరిట పాశుపతాస్త్రాన్ని బయటకు తీసింది. అంతే, జగన్పై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న నెపంతో ఉచ్చు బిగిచింది. ఈయనగారి ఆడిటర్ చేసిన తప్పులు ఆధారంగా నిలవడంతో జగన్ జైలుకు పోక తప్పలేదు. ఆ కేసులతో పోరాటం చేయక తప్పలేదు. యూపీఏ హయాంలో ఎదురనేది లేకుండా బతికిన ఆ కుటుంబం బజారున పడడానికి ఈ అధికార దుర్వినియోగమే కారణం. ఇలాంటిదే మరో సంఘటన. ఇది కర్ణాటకలో జరిగింది. అక్కడ కూడా అంతే. అయితే ఈసారి బలిపశువు బీజేపీ పార్టీ. ఎందుకంటే అప్పుడుంది యూపీఏ హయాం కదా. మొత్తం రెండు సంఘటనలు కన్నడ లోకాన్ని అతలాకుతలం చేశాయి. ఆనాడు గాలి జనార్దన్ రెడ్డితో బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్కు దోస్తీ. ఎంత పెద్ద దోస్తీ అంటే ఈయనింట్లో వరలక్ష్మి వ్రతం జరిగితే ఢిల్లీ నుంచి ఆ అమ్మవారు వచ్చేంత. ఇతనేదో సొక్కమైన వాడైతే సోనియమ్మ కూడా ఊరుకునేది. కానీ గాలి జనార్దన్ అలాంటి వ్యక్తి కాదు. ఏకంగా మైనింగ్ మాఫియా నాయకుడు. అంతే, మళ్లీ సిబిఐ బయటకొచ్చింది. గాలి జైలుకెళ్ళిపోయాడు. మరో సంఘటన యడ్యూరప్పది. ఈయనేమో బీజేపీ పార్టీ సీఎం. ఢిల్లీ గద్దెపై ఎప్పటిలాగే యూపీఏ పూర్తిగా యాంటీ. ఎడ్డమంటే తెడ్డమనేలా. అందుకే కాంగ్రెస్ పార్టీ కనుసేక చేసింది. ఎడ్డీ కాస్త జైలుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీజేపీ ఇంటికి పోవడం జరిగింది. గద్దెనెక్కిన పెద్దలు ఇలా ఉపయోగిస్తారు కేంద్ర సంస్థలను. తమకు నచ్చిన వారికి దూరంగా పెడతారు. అదే నచ్చని వాళ్ళున్నారనుకో, వాళ్ళు చేసింది చిన్న తప్పైనా తాట తీసేస్తారు. మరి దీనిని రాజకీయం అనాలో చాణక్య నీతి అనాలో మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం సాదాసీదా ప్రజలం కదా. కుంభకోణాలు ఎక్కడ జరుగుతాయో తెలుసా? ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలలో. అందులోనూ చిన్నా చితక ప్రాంతీయ పార్టీలు పాలిస్తాయి చూడండి. అలాంటి రాష్ట్రాల్లోనే, ఇది మేం చెప్పడం లేదు, ఆ ఢిల్లీ పెద్దల లెక్కలు చెప్తున్నాయి. పాపం బీజేపీ పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క స్కామ్ చూపెట్టండి, ఒక్క అవినీతి గురించి మాట్లాడమనండి. నో, నెవర్. మరిది మోదీజీ మ్యాజిక్కో, రామరాజ్యం జిమ్మిక్కో అర్థం కాదు. ప్రతిపక్ష పార్టీలైతే మాత్రం అన్యాయాన్ని సమర్థించాలి అని మేము అనడం లేదు. అక్రమార్కులను కాపాడాలని చెప్పడం లేదు. కాకపోతే ఎదురు తిరిగేవాళ్లు, వ్యతిరేక గలం వినిపించిన వాళ్లపైనే ఈ దాడులు ఎందుకు? అలాంటి వాళ్లపైనే దర్యాప్తులు ఎందుకు? ఈ దేశంలో ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి కదా, అవి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగడం లేదా? కేవలం ప్రతిపక్ష పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీల నాయకుల ఇలాకాలలోనే ఇవి జరుగుతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం కదా, అందుకే జవాబులు చెప్పాల్సిందే. ఇందులో పక్షపాతం ఉందో లేదో తేల్చాల్సిందే. క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, టూకీగా సిబిఐ అని పిలుస్తాం. ఈ సంస్థను అతిపెద్ద కుంభకోణాలు, ఆర్థిక నేరాలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సంఘటనల్లో విచారణ జరపడానికి ఏర్పాటు చేశారు. సిబిఐ మోటో ఏంటో తెలుసా? శ్రద్ధ,
నిష్పక్షపాతం, న్యాయవర్తన ఈ మూడింటి ప్రాతిపదికన అద్భుతంగా పనిచేసే అత్యున్నత సర్వస్వాతంత్ర్య వ్యవస్థ ఇది. అత్యంత నిజాయితీతో పనిచేసే అధికారుల అడ్డాగా సిబిఐని పేర్కొనవచ్చు. ఈ ఆఫీసర్ల వర్క్ స్టైల్ అలా ఇలా ఉండదు. తీగ దొరికితే డొంకను బయటకు గుంజే రకం వీళ్ళు. ఇంతటి నిజాయితీ పరులు ఎవరి ఒత్తిడికి లొంగరు, తమ ప్రాణాలనే లెక్క చేయరు. మరి అలాంటి సంస్థ ఎంటరైతే అవినీతి పునాదులు కదలాల్సిందే. మరి వాస్తవంలో ఏం జరుగుతోంది? ఢిల్లీ పెద్దలకు అవసరమైనంతవరకే ఆర్డర్లు ఉంటాయి. ఒకవేళ ప్రత్యర్థులు లొంగిపోయారనుకోండి, అంతే, ఆ కేసును నీరుగార్చండి అంటూ ఆర్డర్లు వస్తాయి. నిజాయితీ గల అధికారులు ఈ మాట వినరు కదా, అందుకే వారిని ఆ కేసు నుంచి మరో కేసుకు ట్రాన్స్ఫర్ చేసేస్తాయి. మన జగన్ కేసులో ఇదే జరిగింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ అనే ఆఫీసర్ ఎంతో కష్టపడి గుట్టుమట్టుల్ని విప్పేస్తే చివరకు ఆ ఆఫీసర్ను ఎక్కడికో పంపించేశాయి. ఇలా ఉంటుంది మన ఢిల్లీ పెద్దల స్టైల్. ఇంత నేర్పుగా ఉపయోగించుకుంటారు మన సిబిఐని. ఇది న్యాయమంటారా? ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఐటీ దాడులు అంతే. పెద్దలు తలుచుకుంటే దాడులు జరిగిపోతాయి, పేపర్లలో వార్తలు వచ్చేస్తాయి. ఇది నిజమా కాదా అని ప్రజలు కూడా ఆలోచించరు. మీడియాలో వార్తలు వచ్చిన మరుక్షణం వాడు దొంగ అని నిర్ధారణకు వచ్చేస్తారు. ఒకవేళ ఆ కేసు నుంచి బయటపడినా ఆ తర్వాత మెచ్చి మేకతోలు మాత్రం కప్పరు. ఇది మన ఇండియన్ల స్టైల్. ఇది చూసే ఢిల్లీ పెద్దలు నైస్గా సిబిఐ, ఐటీ, ఈడీలతో తమకు నచ్చిన గేమ్ నచ్చినట్లుగా ఆడేస్తున్నారు. వ్యతిరేక గలాన్ని అడుగుకంటా తొక్కేస్తున్నారు. వేయి పూలు వికసించని, వేల భావాలు సంఘర్షించని, ఇది ది గ్రేట్ మావో జడాంగ్ చెప్పిన సూక్తి. ప్రపంచమంటేనే భావాల సంఘర్షణ. ఒక భావం మరో భావంతో, ఒక సిద్ధాంతం మరో సిద్ధాంతంతో సంఘర్షించినప్పుడే ప్రజలకు అవసరమయ్యే మంచి పుడుతుంది. ఈ సమాజంలో సాగరమధనం నిరంతరం జరుగుతుండాలనేది మావో సూక్తి సారాంశం. కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది? అధికారం దుర్వినియోగమవుతోంది. అధికారాన్ని తమ చుట్టంలా భావించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఒకే విషయం రెండు కోణాల్లో అన్నట్లు, తమ వాళ్ళుంటే ఒకలా, ఎదుటి వాళ్ళుంటే మరోలా అన్నట్లు పాలకుల నిర్ణయాలు ఉంటున్నాయి. ఇది సమంజసం అంటారా? దీనిని మనం సమర్థిద్దామా? మీరే ఆలోచించండి. ఇది ఏ ఒక్క ఢిల్లీకో పరిమితం కావడం లేదు, రాష్ట్రాల్లోనూ అంతే. తెలుగు రాష్ట్రాల్లోనైతే ఎన్నో సంఘటనలు, మరెన్నో దృష్టాంతాలు. ఎవరైనా ఎదురు చెబితే ఇద్దరు చంద్రులు ఉరుమురిమి చూస్తున్నారు, అక్కడికక్కడే తాట తీస్తున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అలాగే బుక్ అయ్యారు. అఫ్కోర్స్ తన తప్పు ఉందనుకోండి, అయితే మాత్రం అచ్చు ఆ సిబిఐలా ఇక్కడ ఏసీబీ పనిచేసింది. అవసరం ఉన్నంత వరకు ఏసీబీని వాడుకున్న టీ సర్కార్ ఇప్పుడు ఆ కేసు నీరుగారిపోయేలా చేసింది. మొన్న ఆంధ్రప్రదేశ్లో రవికిరణ్ అరెస్ట్ వ్యవహారం ఇంతే. సోషల్ మీడియాలో విమర్శిస్తే చంద్రబాబుకు అంతెత్తున కోపం వచ్చింది. ఏకంగా అరెస్టు చేసేసి మరీ నోరు నొక్కేశారు. తెలంగాణలోనూ ఇంతే. ధర్నా చౌక్ వ్యతిరేక గలాలను వినిపించే అద్భుతమైన వేదిక. టీ సర్కార్ ఏకంగా ఉక్కుపాదం మోపింది, ధర్నా చౌక్ అడ్రస్ లేకుండా చేసేసింది. ఇదండీ కథ. ఇప్పుడు దేశంలో జరుగుతున్న అసలు సిసలు కదా. అక్కడ మోదీ, ఇక్కడ చంద్రులు ఉన్నంతకాలం ఒకే వైపు చూడండి. వాళ్ళు చెప్పిన వైపే చూడండి, కాదని మరోవైపు చూశారో
ఆమ్ ఆద్మీ మాట పక్కన పెట్టండి, అసలు ప్రతిపక్షాల అడ్రస్సే ఉండదు. ప్రత్యర్థులు కాళ్ల బేరానికి వచ్చేంత వరకే ఇవన్నీ. ఒక్కసారి ప్రతిపక్షాలు జీ హుజూర్ అన్నాయో ఒక్క దెబ్బకు ఈ కేసులన్నీ హాంఫట్. అప్పటిదాకా చెలరేగిన కేసులపై చల్లారేలా నీళ్లు, చిత్తశుద్ధితో పనిచేసే వాళ్లకు ట్రాన్స్ఫర్లు. ఇదండి కథ, మన భారతంలో జరుగుతున్న వ్యథ. ఇప్పుడు చెప్పండి సాదా సీదా వాళ్ల సంగతి చోడ్దబాస్. అసలు మన ప్రతిపక్ష పార్టీలకైనా ఆ స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు ఉన్నాయంటారా? మీరే చెప్పండి. నోరు పెగలడం లేదు కదూ, ఇది మోదీజీ రాజ్యం కదా. అంతే మరి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.